ఒకటైతే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 40-45 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఒక నాయకునిగా గుర్తించి ఆ రోజు వారి భుజస్కంధాల మీద మోశారు, 30 సంవత్సరాలు మోసినారు ప్రతి ఒక్కరు కూడా. ఆయన కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత మరి ఒక తండ్రిగా ప్రతి కుటుంబానికి సాచురేషన్ విధానంలో వాళ్ళ కడుపులు వాళ్ళని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకోవడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఈ కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రేమించిన వారందరికీ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. జగన్ గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, నాన్న నన్ను ఎప్పుడు ఒంటరి చేయలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడని చెప్పి జగన్ గారు కూడా మీ అందరితో కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఈరోజు చెప్పాలంటే నిజంగా జగన్కు ఇదొక పునర్జన్మ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గొంతులో దిగాల్సిన కల్తీ ఆయన చేతికి తగిలింది కాబట్టి అంత గొప్ప ప్రాణాపాయం నుంచి దేవుని దయ వల్ల, వారు ప్రజలందరి ఆశీస్సుల వల్ల, ప్రేమల వల్ల, ప్రార్థనల వల్ల జగన్ తప్పించుకున్నాడని నేను అనుకుంటాను. ఈరోజు మరి జగన్ మరలా తిరిగి పాదయాత్రకు వెళ్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో కూడా నేను ఒకసారి చెప్పాను, నేను అందరికీ కూడా అంటే 7 సంవత్సరాల కిందట ప్లీనరీ మీటింగ్లో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లీనరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఆ రోజు మీటింగ్లో చెప్పాను, నా కొడుకును మీ చేతులకు అప్పచెప్తానని చెప్పి ఆ రోజు ప్రజలందరికీ మధ్యలో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ 7 సంవత్సరాల్లో కూడా జైల్లో ఉన్న 16 నెలలు తప్పితే మా కుటుంబంతో కూడా ఎప్పుడు ఉండలేదు తను, ఎప్పుడు మీ అందరి మధ్యనే మీతోనే ఆయన ఉండడం జరిగింది. వాళ్ళ నాయన మరి వాళ్ళ నాయన కోసం చనిపోయిన వాళ్ళని పరామర్శకు వచ్చినప్పుడు మీరు ఆదరించి హక్కును చేర్చుకొని ఆ బిడ్డకు ఓదార్పిచ్చారు, ఓదార్పు చెప్పడానికి వచ్చిన బిడ్డను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్యలోనూ, రాష్ట్రానికి కావాల్సిన సమస్యల్లో అయితేనేమి, సమాఖ్యాంధ్ర ఉద్యమంలో అయితేనేమి, మరి స్పెషల్ స్టేటస్ విషయంలో అయితేనేమి, ప్రతి సమస్యల్లో కూడా ఆయన పోరాటం చేస్తూ, ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ, తన కడుపు మార్చుకుని ఇంతవరకు కూడా ఉండడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా మరి ఇడుపులపాయ నుంచి ఈరోజు వరకు 11 జిల్లాలు దగ్గర దగ్గర 3,200 కిలోమీటర్లు తను ప్రయాణం చేశాడంటే కేవలం మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన ప్రేమ, ఆ మీరు పెట్టని కోటగా ఉండి ఆ బిడ్డను మీరు జనసంద్రమై కాపాడుకున్నారు, రక్షించుకున్నారని కూడా నేను చెప్తున్నా. ఎందుకు పెట్టని కోటగా అంటున్నానంటే 4-5 నెలల కిందట ఒక పెద్ద మనిషి అన్నాడు, చెప్పాడు ప్రతిపక్ష నేత మీద అటాక్ జరుగుతుందని చెప్పి. ఆ రోజు నేను చేయగలిగింది ఏమీ లేదు, జగన్ ప్రజల మధ్యలో ఉన్నాడు, దానికోసం దేవునికి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పాను ఆయన. ఈరోజు వింటున్నా నేను అదే, వీళ్ళందరూ ఉంటే పాదయాత్రలో గుంటూరులో కానీ మరి గోదావరి జిల్లాలో కానీ పాదయాత్రలో అంతం చేయాలని చెప్పి రెక్కి జరిగింది, కానీ అది వీలు కాదని చెప్పి ఎయిర్పోర్ట్ని ఎన్నుకున్నారని చెప్పి వింటున్నాను నేను ఇప్పుడు. అందుకనే అంటే మీరున్న చోట ఏమన్నా జగన్ గారిని ఏమన్నా చేసిన వాళ్ళు ఉండరు, కాబట్టి మీరు లేని ఎయిర్పోర్ట్ని ఎన్నుకున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇవాళ.